అస్సలు స్టోరీ నేను చెప్తా బాస్ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రొఫెషన్లో ఉండాలా లేకపోతే ప్యాషన్ని ఫాలో అవ్వాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది అంటే ఒక జాబ్ చేస్తూ ఉండుంటారు కానీ మ్యూజిక్ మీదో క్రికెట్ మీదో ఫోటోగ్రఫీ మీదో ఇంకా దేని మీదో ఇంట్రెస్ట్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు సినిమాలు చూసి లేకపోతే ఎవరినన్నా చూసి అరే నేను ఇది వాడి కంటే బాగా చేయగలనే ఆమె కంటే నేను ఇది బాగా చేయగలనే ఇదే నా ప్యాషన్ అని అనిపిస్తుంది అప్పుడు డౌట్ ఏంటంటే నా ప్యాషన్ని ఫాలో అవ్వాలా లేకపోతే ప్రొఫెషన్లోనే ఉండాలా అని కొంతమంది నిజంగా కూడా చాలా బాగా చేస్తూ ఉండుంటారు వాళ్ళ స్కిల్స్ నిజంగా హాబీ స్కిల్స్ చాలా బాగుండుంటాయి కానీ ప్రొఫెషన్లో ఉండాలా లేకపోతే అది వదిలిపెట్టి ప్యాషన్ వైపుగా అడుగులు వేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతారు కదా అయితే ఈరోజు ఈ విషయం మాట్లాడుకుందాం క్లియర్గా ప్రొఫెషన్ని ఫాలో అవ్వాలా ప్యాషన్ని ఫాలో అవ్వాలా అని ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను ఎక్కువ మిమ్మల్ని టైం వేస్ట్ చేయకుండా ఒక షార్ట్ వీడియోలో మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు గనక మీ ప్యాషన్ వైపుగా అడుగులు వెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ ఒక్క టెస్ట్ చేసుకోండి మీ ప్యాషన్ కోసం రోజు మొత్తంలో రెండు గంటలు డెడికేట్ చేయగలుగుతున్నారా లేదా అంటే ఆఫీస్ నుంచి రాగానే కష్టమైపోతుంది యాక్చువల్లీ టైం దొరకట్లే అని మీకు మీరు కారణాలు చెప్పుకుంటే అది మీ ప్యాషన్ కాదు మీరు ఊరికే ఫీల్ అయిపోతున్నారా అంతే ఒకవేళ గనక సమయం కుదుర్చుకుని మీ ప్యాషన్ వైపుకి మీరు పని చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అది మీ ప్యాషన్ రెండో పాయింట్ మీ ప్యాషన్ కోసం మీరు ఏమేం చేయగలుగుతున్నారు అన్నది రాసుకోండి కొంతమంది ఏం చెప్తారు నేను యాక్చువల్లీ ఇది చేయొచ్చు కానీ డబ్బులు ఉండాలి బాస్ నేను యాక్చువల్లీ ఇది చేయొచ్చు కానీ వాడెవడో సపోర్ట్ చేయాలి బాస్ నేను యాక్చువల్లీ నా ప్యాషన్ చాలా గొప్పగా చేస్తాను కానీ మనకి ఎవ్వరు హెల్ప్ చేస్తారు బాస్ అని అంటున్నారు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు అది ప్యాషన్ కాదు ప్యాషన్ అనేది ఎవరు హెల్ప్ చేసినా చెయ్యకపోయినా మీకు నచ్చినా నచ్చకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా మీరు చేస్తూనే ఉండేదాన్నే ప్యాషన్ అంటారు ఎవరైనా హెల్ప్ చేస్తే మీరు చేసేదాన్ని ప్యాషన్ అన్నారు అది అవకాశం దొరికింది కాబట్టి మీరు వాడుకుంటున్నారు అంటారు సో ఇప్పుడు ప్యాషన్ గనక మీకు నిజంగా బాగుండుంటే ఉద్యోగం వదిలేయాలా అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది సపోజ్ ఏదైనా చదువుకుంటున్నారు మీరు డిగ్రీలో ఉన్నారు లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో ఉన్నారు కానీ మీకు ఇంకొకటేదో సింగింగ్గా ప్యాషనేట్ అనిపిస్తుంది ఇంకొకటేదో ప్యాషనేట్గా అనిపిస్తే మరి చదువు మానేసి సింగింగ్ వైపుకు వెళ్ళాలా అన్నది డౌట్గా ఉంటే ఈ ఒక్క పని చేసి పెట్టండి మీ ప్యాషన్ని ఇతరులు మీరు అడగకుండా గుర్తిస్తున్నారా లేకపోతే మీకు మీరే నేను ఇది బాగా చేస్తాను నేను ఇది బాగా చేస్తాను అని మీకు మీరే అనుకుంటున్నారా లేకపోతే మీ ఫ్రెండ్స్తో లైక్ చేయించుకుంటున్నారా లేక నిజంగా మీరు ప్యా మీ ప్యాషన్ చూసి ఎవరైనా వచ్చి చాలా బాగా చేస్తున్నావు అని అంటున్నారా ఇది కూడా గమనించుకోవాలి మీ ప్యాషన్లో ఉన్నప్పుడు ఉద్యోగాన్ని కానీ మీ చదువుని కానీ అస్సలు వదలకండి ఎప్పుడైతే మీ చదువు టైంలో ఆర్ మీరు చేస్తున్న ఉద్యోగం టైంలో మీరు కొంత సమయం తీసి మీ ప్యాషన్ వైపుగా అడుగులు వేస్తూ మీరు ఎడ్యుకేషన్ లేకపోతే ఉద్యోగము హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తున్నారో అప్పుడే మీది నిజమైన ప్యాషన్ అంటే ఈ చేసే పని నచ్చక ఇంకొకటేదో ఇష్టం అని మన బ్రెయిన్ ప్రూవ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు జిలేబీ తింటే అరే లడ్డూ తినుండాల్సిందే అని అనిపిస్తూ ఉంటుంది బ్రెయిన్కి ఎప్పుడు అలాగా మనం చేసే పని ఎప్పుడూ మనకి నచ్చదు ఇంకొకటేదో బాగుందనిపిస్తూ ఉంటుంది సో మీరు ఉద్యోగం మానేయాలా కాదు ఆ ఉద్యోగంలో నెంబర్ వన్ అవ్వండి తర్వాత మానేయండి ఎప్పుడైతే ఆ ఉద్యోగంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తుంటారో అప్పుడు మీ నిజమైన ప్యాషన్ మిమ్మల్ని వదలదు మిమ్మల్ని పట్టుకుని ఉంటుంది అప్పుడే మీరు మీ జాబ్ని వదలాలా మీరు ప్యాషనేట్ మీ ప్యాషన్ వైపుకు అడుగులు వేయాలా అనేది తెలుస్తుంది మీ ఉద్యోగానికి హండ్రెడ్ పర్సెంట్ చేయండి మీ ప్యాషన్ వైపులు కూడా అడుగులు వేయండి ప్యాషన్ నిజంగా మీకు బాగా క్లిక్ అయ్యి దాని ద్వారా డబ్బులు వస్తుంటే అప్పుడు మీరు ఉద్యోగాన్ని వదిలే ప్రయత్నం చేయొచ్చు అంతవరకు మాత్రం ఊహించుకుని నాకు ఏదో అయిపోతుంది ఏదో వచ్చేస్తుందని మాత్రం ఎప్పుడూ ప్రొఫెషన్ని వదలద్దు లేదు ఉద్యోగంలో ఉంటే నాకు ప్రా ప్యాషన్ అవ్వట్లేదు అని అనిపిస్తే బేసిక్ నీడ్స్ మూడు ఉన్నాయా లేదా చూసుకోండి ఒకటి మీకు తినడానికి తిండి మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి కావాల్సినంత డబ్బు తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ ప్యాషన్ వైపుగా ప్రాక్టీస్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ రెడీగా ఉంటే ఖచ్చితంగా మీరు అటువైపుగా అడుగులు వేయచ్చు హోప్ ఈ చిన్న వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను అసలు స్టోరీ నన్నడుగు బాస్ అనే సిరీస్ మీకు గనక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి